ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ సమావేశం జరగకుండానే విజయవాడ సిపి కాంతిరానా చల్లని ఓ కాగితంపై సంతకం పెట్టారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వలరామయ్య ఆరోపించారు. ఎవరి ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ పేరిట పోలీస్ కమిషనర్ లేఖ ఇచ్చారని ప్రశ్నించారు. విజయవాడ కమిషనర్ పోలీసు ఉన్నారు, ఆయన సొరుగులో ఉన్న కాగితం మీద సంతకం పెట్టారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ జరగలేదు. నేను అడుగుతున్న ఎప్పుడు జరిగింది చెప్పమనండి, ఎవరెవరు అటెండ్ అయ్యారు చెప్పమనండి. మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారా, సెక్రటరీ ఉన్నారా, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా, అదర్ ఆఫీసర్స్ ఉన్నారా? ఎప్పుడైనా సొరుగులో కాగితం తీసి ఈయన సంతకం పెడతాడు? అది కాదు, ఇన్వాలిడ్ అసోసియేషన్. అది ఆయన ఇచ్చిన కాగితం. అది అసోసియేషన్ సెక్రటరీ గారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారుగా. ఆర్టీసీలోనే ఉన్నారు కదా ఆయన, పెద్ద ఆయన ద్వారకా తిరుమలరావు గారు. ఆయన సంతకంతో కదా పోవాలి. మీ సంతకం కార్యవర్గ సభ్యుడు ఎవడైనా సంతకం పెడతాడండి? మీరు చెప్పండి. ప్రెసిడెంట్ పెడతారు, జనరల్ సెక్రటరీ పెడతారు, వైస్ ప్రెసిడెంట్ పెడతారు, కార్యవర్గ సభ్యుడు ఈయన, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈయన ఎట్లా పెడతాడు? హూ ఎండాసిడియం, హూ ఆథరైజియం టు సైన్? జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బాగా అందుబాటులో ఉంటాడు కాబట్టి అయిన దానికి కాందాన్ని కళ్ళు మూసుకొని సంతకం పెడతారు. అందులో ఏముందో కూడా చదవకుండా సంతకం పెట్టాడు కాబట్టి ఆయన ఇచ్చిన అసోసియేషన్ లెటర్ని మేము ఇగ్నోర్ చేశాం.